హృదయ విషాదకరమైన సంఘటన. నందమూరి తారక రత్నగారు తుదిశ్వాస విడవడం జరిగింది. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, కానీ ఏ తల్లికి కూడా ఇలాంటి గోస, ఇలాంటి యాతన, ఇలాంటి దుఃఖము రాకూడదు. కన్న తల్లి ముందే కలిసొచ్చిన ఎదిగిన కుమారుడు తన కళ్ళ ముందే ప్రాణాల్ని వదిలిపెడితే ఆ తల్లికి ఆ తండ్రికి ఏ వ్యక్తి ఎంత పెద్ద అధికారైనా ఎంత పెద్ద బంధు బలగమైనా కూడా ఆ కొడుకుకు సాటి ఎవరు రాలేరు, ఆ ప్రేమను తీసుకొని రాలేరు. ఆ తల్లి నా చావు బ్రతుకుల్లో నన్ను కాపాడుతాడు, నన్ను పోషిస్తాడు అనే ఒక ధైర్యము అభయము ఇచ్చేవాడే ఆ కుమారుడు అని విలవిలలాడుతుంది. కానీ ఇలాంటి వేదన, ఇలాంటి యాతన ఏ ఒక్కరికి రాకూడదు. ప్రేమైన సహోదరి సహోదరుడా, ఆలోచించు. ఎంత అధికారం ఉన్నా, ఎంత ఆస్తిపాస్తులు ఉన్నా, ఎంత పెద్ద హోదాలు ఉన్నా, సర్వము సమస్తము నీ కాళ్ళ దగ్గరికి వచ్చే అధికారము వెండి బంగారము మిథ్యలు నీకున్నా ఒకరోజు నీ శరీరము నీ ప్రాణము నీ శరీరంలో నుండి నీ ఆత్మ వెళ్ళిపోతే నువ్వు మట్టివే. ఎంత పెద్ద అధికారులు వచ్చినా, ఎంత పెద్ద బంధు బలగం వచ్చినా నిన్ను కాపాడలేరు, నిన్ను లేపలేరు. నీ చుట్టూ వచ్చి విలపించడమే తప్ప, కన్నీళ్లు విడవడమే తప్ప, నీకు పూలదండనో నీకు బొక్కేలో నీ పైన సెంటులో అత్తర్లో పూసి వెళ్ళిపోవడమే తప్ప, రోదించడమే తప్ప నీ ప్రాణాన్ని తీసుకొని రాలేరు. ఆలోచిస్తున్నావా? బ్రతకుండగానే నీతిగా యథార్థంగా ఇతరులను మోసం చేయకుండా, అక్రమము అన్యాయం చేయకుండా బ్రతకడానికి, మనిషిలా బ్రతకడానికి, ఒక్కరోజైనా మనిషిలా బ్రతకడానికి ఆలోచన చెయ్యి. భుజములపై నిన్ను మోయక తప్పదురా, బంగారు ఎలా పూగిన నీవు, భుజములపై నిన్ను మోయక తప్పదురా, పట్టు పరుపు పైన పొరిలిన నీవు, మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవిత అంతం, ఈ క్షణమే చేసుకో యేసుని స్వంతం, కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముందే, నీవిచ్చిన ప్రాణము దేహాన్ని వీడక ముందే నా దినముల పరిమాణం సంపూర్ణము కాకముంది. వాడుకో యేసయ్యా, ఈ గాడి నే మోస్తా, పోక ముందే నన్ను వాడుకో పొద్దు, వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడిపోక ముందే నన్ను వాడుకో పొద్దు, వాలిపోక ముందే నన్ను వాడుకో, వాడుకో యేసయ్యా, ఈ కాడి నేమో.